గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివరాలు ఎలా ఉన్నాయి? గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడుకొండూరు మండలం గుండ్లపాలెం సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగం ఇలా సాగింది. సంపద సృష్టితో ప్రజలకు మేలు జరుగుతుందని, రాజకీయ నేతలు తెలివితో సంపద సృష్టి కోసం పనిచేయాలని, సంపదను దోచుకునేవారు కాదు సంపద సృష్టించేవారు నాయకులుగా ఉండాలని, హైదరాబాదు అభివృద్ధి చేసిన నేను దానికి ధీటుగా ఉండాలని, అమరావతిని సంకల్పించానని, నాడు రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవు అప్పుడే ఆలోచించి ల్యాండ్ పూలింగ్ పథకం తీసుకువచ్చి భూములు సేకరించానని, 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇవ్వటం అనేది ప్రపంచంలోనే చరిత్రని, రైతుల భూములు ఇచ్చి మంచి రాజధాని కట్టమని కోరారని, ఒకప్పుడు మన రోడ్లు అధ్వానంగా ఉండేవి అప్పుడే ప్రైవేటు పార్ట్నర్షిప్తో రోడ్లు నిర్మాణం చేపట్టాం, దీంతో దేశంలో అద్భుతమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయని, నాడు పోర్టులు, విద్యుత్తు, ఎయిర్పోర్టులు, టెలికాం సెక్టర్లో సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నాడు ప్రాజెక్టులు రూపకల్పన చేశామని, ఇందులో భాగంగానే ఒక్క పైసా ఖర్చు లేకుండా హైటెక్ సిటీ కట్టామని, దీంతో ఆ ప్రాంతం రూపు మారిపోయిందని, ఒకప్పుడు ఎకరా భూమి 10,000 20,000 ఇప్పుడు హైదరాబాదులో ఎకరం భూమి 30 కోట్లు 40 కోట్లు. కేసీఆర్ కూడా అన్నాడు, ఒకప్పుడు ఏపీలో భూముల రేట్లు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువ అన్నాడని, దీనికి సిగ్గుపడాలని తెలిపారు. నేను వచ్చినా చేయగలుగుతారని మీ అందరికి అనుమానం. వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.